జస్ట్ 10,000 20,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా ఇప్పుడు 5,000 10,000 కోట్ల స్థాయికి వచ్చేసింది. దానికి చేయాల్సింది ఏంటంటే బిజినెస్ని ఒక రూపంలో కాదు, మనం అమ్ముతున్నాం కస్టమర్ కొంటున్నారు అది ఒక వే. ఇంకో వే వచ్చేసి వాల్యుయేషన్ గేమ్. మనం మన కంపెనీ బ్రాండ్ని మన వాల్యుయేషన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. దానికోసం వేరే పార్ట్నర్స్ని మనం తీసుకోవాలి, ఆ పార్ట్నర్స్ నుంచి ఇన్వెస్ట్ చేసి మన షేర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాలి. మనకి ఇప్పుడు మీరు ఒకవేళ ఇలాంటి ఆపర్చునిటీస్ కావాలి అంటే షార్క్ ట్యాంక్ అనే ప్రోగ్రామ్ వస్తుంది, మన టీవీలో వస్తుంది, లేకపోతే యూట్యూబ్లో కూడా ఉంది, అది చూడండి. ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి, ఒక కంపెనీని చిన్న కంపెనీని ఎంత పెద్ద లెవెల్లోకి తీసుకోవచ్చు, ఎన్ని కోట్లలో సంపాదించవచ్చు. వ్యాపారం ఇండియాలో ఇప్పుడు వ్యాపారం చాలా ఈజీ, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. సో రాబోయే 10 ఇయర్స్లో ఇంకా చాలామంది బిలియనర్స్ పెరగబోతున్నారు. సో అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలా, మీరు కూడా ఒక బిలియనర్ కావాలా మిలియనర్ కావాలి అన్నప్పుడు మాత్రం మీరు వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని గ్రో చేసుకుంటూ దానిలో ఇన్వెస్టర్ తీసుకొచ్చుకుంటూ మల్టీ సిటీ బిజినెస్గా మల్టీ స్టేట్ బిజినెస్గా మార్చుకొని దాన్ని ఒక వాల్యుయేషన్ గేమ్లోకి తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసినప్పుడు మీరు కోట్లల్లో డబ్బులు సంపాదిస్తారు, మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారుతారు, మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తారు, అది తరతరాలుగా ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ కేపీ బిజినెస్ గురు.